అందరికీ నమస్కారం. మొత్తం ఫలక్నమ్మ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఈ సినిమా ఈ ఈవెంట్కి రావడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి స్టేజ్ మీద వినపడుతుందిగా, ఓకే. ఒకటి, ఫస్ట్ నేను థియేటర్కల్ ట్రైలర్ చూసినప్పుడు ఈ సినిమా ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్ ఉంది, ట్రైలర్ ఇంత బాగా కట్ చేశారు అంతా చాలా పాజిటివ్గా అనిపించింది, అదొకటి. రెండోది, నేను ఈ పదేళ్ల తర్వాత యాక్టింగ్ తర్వాత కొత్త ఐడియాల్ని కొత్త కథల్ని ఎంకరేజ్ చేయాలి, కొత్త సినిమాలు ఏదో చేయాలని వాల్ పోస్టర్ అని ఒక ప్రొడక్షన్ హౌస్ని స్థాపించాను. దాంట్లో నెక్స్ట్ ప్రొడక్షన్లో విశ్వక్ చేయబోతున్నాడు. అండ్ మూడోది అసలైంది, నిన్నే ఫలక్నుమ దాస్ సినిమా నాకు చూపించాడు, నేను సినిమా చూసి మాట్లాడుతున్నా. ఐ థింక్ ఇప్పుడు దాకా జరిగిన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చీఫ్ గెస్ట్ సినిమా చూసి వచ్చి ఉండడు, నేను చూసి వచ్చి మాట్లాడుతున్నా. సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన ఫీలింగ్, అయ్యో సత్యం థియేటర్ పడగొట్టకుండా ఉండాల్సిందే అనిపించింది. ఈ సినిమాని అమీర్పేట్లో సత్యం థియేటర్లో చూస్తుంటే మంచి మజా వచ్చి ఉండేది. పర్లేదు, శ్రీరాములని పక్కన ఇంకో థియేటర్ ఉంది, అందులో చూద్దరు కానీ. సో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే సినిమా స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు ఇది ఏంటి సినిమా, ఇదేంటి ఇలా ఉంది అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఒక 10 నిమిషాలు. తర్వాత మీరు మూడ్లోకి వెళ్తారు, ఆ మూడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు సింగిల్ స్క్రీనా క్యూబా మల్టీప్లెక్సా ఫరక్ పడదు, అంతా సింగిల్ స్క్రీన్ లాగే అనిపిస్తుంది ఎక్కడ సినిమా చూసినా సరే. అంతగా ఎంజాయ్ చేసాం ఒక ప్రివ్యూ థియేటర్లో మేము అందరం. సో ఫలక్నుమ దాస్ రేపు మనందరికీ అమీర్పేట్, సనత్ నగర్, బల్కంపేట్, సాటర్డే నైట్, సోనీ దాబా మెమరీస్ అన్నీ గుర్తు చేస్తుంది. ఆ రోజులన్నీ ఒకసారి మళ్ళీ గుర్తొస్తాయి. అండ్ డెఫినెట్గా అందరు కనెక్ట్ అయిపోతారు, పర్టికులర్గా అమీర్పేట్ కురవాళ్ళకి నేను చెప్పేది ఏంటో అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ నేను చాలా పెద్ద ఫ్యాన్. చాలా చిన్న చిన్న రోల్ దగ్గర నుంచి ఎంత బాగా చేశారంటే పిల్లలు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ద గర్ల్స్ ఆల్సో లుకింగ్, యూ డిడ్ అ గ్రేట్ జాబ్ ఆల్ ఆఫ్ యూ. ఒక్క 4-5గురిని మాత్రం నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి, అందరూ బాగా చేశారు. విశ్వక్ మెయిన్ ఆబ్వియస్లీ, చాలా చాలా బాగా చేశాడు. అండ్ రెండోది ఆ గెడ్డం ఆడాడు, గెడ్డం ఈ అబ్బాయి వెరీ వెరీ ప్రామిసింగ్ టాలెంట్, చాలా చాలా బాగా చేశాడు. అండ్ 2-3 వేరియేషన్స్ ఉన్నాయి అతని క్యారెక్టర్లో, తను చాలా బాగా చేశాడు. అండ్ మూడోది, నీతో పాటు వచ్చాడు కదా ఆఫీస్కి, ఇతను కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఫేస్ని గుర్తుపెట్టుకోండి, చాలా చాలా బాగా చేశాడు, చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ ఒక మంచి కామిక్ టైమింగ్ ఉన్న రోల్, తను కూడా చాలా బాగా చేశాడు. ధీమాల్ ప్లీజ్ కమ్, చాలా చాలా బాగా చేశాడు. అండ్ ఉత్తేజ్ గారు ఆబ్వియస్లీ, నేను ఆయన గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. అంటే మనకి మన చిన్నప్పుడు ఉత్తేజ్ గారు మళ్ళీ గుర్తొచ్చారు సినిమా చూస్తుంటే. అండ్ అది హైలైట్ లాస్ట్కి సేవ్ చేస్తాను. ఇక్కడ మంచి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మంచి కామిక్ టైమింగ్ ఉన్న క్యారెక్టర్, నువ్వే ఇతను కూడా చాలా బాగా చేశాడు. అండ్ బాంబులు చుట్టే గడ్డం అతను కూడా చాలా బాగా చేశాడు, ఆయన కూడా ఓయా చాలా చాలా బాగా చేశారండి. అండ్ అన్నిటిని మించిన పర్ఫార్మెన్స్, హైలైట్ పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ అవార్డు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, అది తరుణ్ భాస్కర్కి. నిజంగా తరుణ్, నువ్వు డైరెక్షన్ మానే నా మాట, ఎందుకంటే నిజంగా ఆ పర్ఫార్మెన్స్ చూసి ఐ థాట్ ఇలాంటి యాక్టర్లు మనకి లేరు, మనకి ఇలా ఇంకెక్కువ యాక్టర్లు ఉంటే బాగుండు అనుకున్నాను. నువ్వు డైరెక్షన్ కంటే 3 రెట్లు సంపాదిస్తావు చెప్తున్నా, డైరెక్షన్ మానేసే యాక్టింగ్కి రా, సంవత్సరంలో ఒక్కరోజు కూడా నువ్వు ఖాళీ ఉండవు, నా గ్యారంటీ. యు ఆర్ బ్రిలియంట్. అంటే తన అంత మంచి డైరెక్టర్ కాబట్టి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏంటో కూడా తను అంత బాగా అర్థం చేసుకున్నాడేమో అనిపించింది. చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశాడు. అండ్ ఈ టీం అందరికీ కూడా, ఇంతమంది ఒక ఫ్యామిలీలాగా కలిసి పనిచేసి ఎలాంటి లొకేషన్స్లో షూట్ చేశారన్నది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది, అంత ఈజీ కాదు అక్కడ షూట్ చేయడం. అండ్ ఇలాంటి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని బయటకు తీసుకొచ్చారు. అండ్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇలాంటి టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ టీమ్ని కానీ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. మన తెలుగు సినిమా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనిపిస్తుంది. సో విషింగ్ యూ ఆల్ అ హ్యూజ్ సక్సెస్ ఆన్ 31st. అండ్ డెఫినెట్లీ నేను సెకండ్ టైం థియేటర్లో మీ అందరితో కలిసి చూస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు dot entertainment.